नमस्ते वेलकम टू अवर चैनल नेनु मी सौजन्य करोना सेकंड वेव नेपथ्यंलो राष्ट्र में करोना व्याप्ति निवारणकु सीएम केसीआर पकड़बंदी चर्यलु चेपट्टडं जरुगुतोंदनी राष्ट्र मंत्रिवर्युलु केटीआर नेतृत्वंलो कोविड टास्क फोर्स नु एर्पाटु चेयडं जरिगिंदनी रामगुंडं एम्मेल्ये कोरकंडि चंदर अन्नारु। मंगलवारं रामगुंडं कॉर्पोरेशन परिधिलोनि 12 13వ డివిజన్లలో కరోనా బాధితుల కోసం మీ కోసం మీ ఎమ్మెల్యే భరోసా యాత్ర కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చందర్ చేపట్టారు। కరోనా బాధితుల ఇళ్ళకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితులను స్వయంగా తెలుసుకున్నారు। కరోనా పట్ల ప్రజలు భయపడవద్దని ప్రజల్లో ధైర్యం నింపారు। బాధితులకు నిత్యావసరాలు పౌష్టిక ఆహారం పండ్లు అందించారు। మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాప్తి పట్ల ప్రజానీకం ఎవ్వరూ అధైర్యపడవద్దని మీ అందరికీ అండగా భరోసా నేనుంటానని అన్నారు। करोना बाधितुलो मनोधैर्यं निंपेंदुकु प्रजल्लो करोना पट्ल जागृतलु तेलिपेंदुकु करोना बाधितुलनु आदुकुनेंदुकु वारिलो गुंडधैर्यं निंपेंदुकु मी कोसं मी एम्मेल्ये भरोसा यात्र चेपट्टडं जरिगिंदन्नारु। करोना पट्ल प्रजलंदरू अप्रमत्तंगा उंडालनि व्याधि लक्षणालु कनिपिस्ते वेंटने टेस्ट चेयिंचुकोवालन्नारु। प्रजल प्राणाल रक्षण कोसं प्रभुत्वं लाक्डौन् अमलु चेस्तुंदनि प्रजलंदरू लाक्डौन् निबंधनलनु पाटिंचालन्नारु। प्रति ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని అవసరమైతేనే బయటకు రావాలన్నారు। కరోనా బాధితులకు వైద్యపరంగా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు వైద్య సిబ్బంది తాము అందుబాటులో ఉంటున్నామన్నారు। కాగా ఈ పర్యటనలో పైకప్పులేని ఇళ్ళలో నివసిస్తున్న ఇద్దరు ఒంటరి వృద్ధ మహిళలు బోడకొండ సుజాత మాదాసు పుల్లమ్మ దైనీయ పరిస్థితిని ఆ డివిజన్ నాయకులు బొడ్డు రవీందర్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా ఎమ్మెల్యే మానవతా దృక్పథంతో స్పందించారు। విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంటి కప్పులు నిర్మించి ఇస్తామని హామీ ఇవ్వగా వారు కృతజ్ఞతలు తెలిపారు। ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ నాయకులు బొడ్డు రవీందర్ రాకం వేణు తానిపర్తి గోపాలరావు కుడుదల శ్రీనివాస్ తో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు। 12వ వార్డులో బోడకుంట సుజాత గతంలో పాలారంలో కితం రాజయ్య అంటే జరిగింది। ఇల్లంతా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉన్నది। ఇయల్ల మేము భరోసా యాత్రలో భాగంగా इक वाड़ो तिंत क्रम सुजातम अय्या अंदर प्रभुत् द्वारा मी द्वारा सहकार सदर्भ में रवि वैंने स्पंदी अना वीर कुटा की सायन चेदा वो मेयर गेम आलोचन प्रत्येक विजयम फौशन प्रत्येक इंडक संबंधी रेट अर्पड़ा इंका अंदर पैसा यानी इंकेदना अवसर बिह्य विषय में यानी इंकेदा कुर संबंधी अन्नी रखा आम आसम मैं सहकार अच्छे चुनाव जरिए निराश लेने वालू इबंधी वालू एट बाधपड़ा पनंदर रक्षण कोसम प्रभुत्व मिम्मेल के अंदर సాయం చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ కూడా మీకు అందుబాటులో ఉంటుంది సేవ చేస్తూనే ఉంటుంది। రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి తల్లికి కూడా నేను ఒక కొడుకులాగా మీకు ఏ అవసరం ఉన్నా ఈ ఇబ్బంది ఉన్నా తీర్చడానికి సహాయం చేయడానికి నేను ఉన్నానని మీరందరూ కూడా ధైర్యంతో ఉండాలని ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా రామగుండం నియోజకవర్గ ప్రతి ఒక్క తల్లికి చెల్లకందరికీ నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి ఈ యొక్క కరోనా మహమ్మారి తెలంగాణ ప్రాంతంలో వ్యాప్తి జరగకుండా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 29 రాష్ట్రాలలో ముఖ్యమంత్రులకంటే పగడ్బందిగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని విభాగాలను అన్ని శాఖలను అప్రమత్తం చేసి గౌరవ మంత్రివర్యులు కేటి రామన్న గారి నేతృత్వంలో కోవిడ్ కరోనాకు సంబంధించినటువంటి ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నటువంటి ఈ క్రమంలో రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి కరోనా బారిన పడ్డటువంటి కుటుంబాలకు అండగా బాసటగా ధైర్యాన్ని నింపడం కోసం భరోసా యాత్ర కార్యక్రమాన్ని చేపట్టినటువంటి నేపథ్యంలో గౌరవ మేయర్ గారు అదే విధంగా బొడ్డు రవీందర్ కార్పొరేటర్ గారు రజిత కార్పొరేటర్ గారు అదే విధంగా రాకం వేణు దామోదర్ గారు కార్పొరేటర్ గారు అదే విధంగా ఇక్కడ ఏఎన్ఎం లు ఆశా వర్కర్లు అదే విధంగా మెడికల్ సిబ్బంది అందరం కూడా ఈ రోజు విఠల్ నగర్ లో ఉన్నటువంటి కోవిడ్ పేషెంట్లందరి దగ్గరికి కూడా ప్రత్యక్షంగా వెళ్ళడం జరుగుతూ ఉన్నది। ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుంటూ భయం భయంగా
ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి కుటుంబాలకు అండగా బాసటగా ప్రభుత్వంగా మేమున్నాం, ప్రజాప్రతినిధులుగా మేము అండగా ఉన్నాం అని చెప్పేటువంటి కార్యక్రమమే ఈ యొక్క భరోసా యాత్ర కార్యక్రమం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి సందర్భంలో చెప్తూ ఉంటారు, ఆపదలల్లో ఇబ్బందులలో ప్రజలు ఉన్నప్పుడు వాళ్ళను రక్షించడం కోసం, వాళ్ళని ధైర్యం చెప్పడం కోసం ముందు నడిచినటువంటి వాళ్ళే నాయకులు. ఈ యొక్క సందర్భంలో మన నాయకులందరూ కూడా కార్యక్షేత్రంలో ముందు బాగానే ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పిలుపు మేరకు మేమందరం కూడా ప్రజాక్షేత్రంలో ఈ విధంగా ముందు పోవడం జరుగుతూ ఉంది. ఇవాళ ప్రజలందరూ కూడా మనోధైర్యంతో ఈ యొక్క కరోనా మహమ్మారిని ఎదిరించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ యొక్క మనకున్నటువంటి పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మనము నియమ నిబంధనలను, ప్రభుత్వం ఇస్తున్నటువంటి నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా లాక్డౌన్ పెట్టినటువంటి ఉద్దేశం మనకు ప్రత్యక్షంగా పెట్టినటువంటి ఉద్దేశం, నిన్నటికి నిన్న నిత్యవసర వస్తువుల కోసం వేలాది మంది ఒకటేసారి బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి చూసినాం. అందుకోసమే దయచేసి ఇంట్లో నుండి అవసరం ఉన్నటువంటి వాళ్ళు ఒక్కరు మాత్రమే బయటికి వెళ్ళాలి. ఈ యొక్క బయటికి వెళ్ళి కరోనాను తీసుకొస్తే మీ కుటుంబం మొత్తం కూడా ఇలా బలి అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఇళ్లలో నుంచి వెళ్ళి బయటికి రాకుండా స్వీయ నియంత్రణ పాటిస్తూ ముందుకు సాగాలని ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా బారిన పడ్డటువంటి కుటుంబాలకు ప్రత్యక్షంగా మెడికల్ కిట్ను ఇవ్వడంతో పాటు ఒక ట్రీట్మెంట్ ప్రోటోకాల్ని ఇస్తూ ఒక గుండె ధైర్యాన్ని నింపేటువంటి విధంగా మా ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు అందరూ కూడా, స్టాఫ్ అంతా కూడా అనునిత్యం ఈ యొక్క కార్యక్షేత్రంలో నిలబడి పనిచేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే మేము కూడా ప్రత్యక్షంగా నిత్యవసర వస్తువులు ఇస్తూ సోషల్ డిస్టెన్స్ను పాటించాలని వాళ్ళకు ఒక ధైర్యాన్ని నింపి ప్రత్యేకంగా వాళ్ళకు హెల్ప్ డెస్క్ను కూడా మనం ప్రత్యేకంగా ప్రారంభం చేసుకొని విజయమ్మ ఫౌండేషన్ నుంచి వెళ్ళి కోవిడ్ కేర్ సెంటర్లో భోజనాలను కూడా ఏర్పాటు చేసుకుంటూ నడపడం జరుగుతూ ఉంది. అందుకోసమే ప్రజలందరూ కూడా ధైర్యంగా, ఇంకా ఈ యొక్క మహమ్మారి దినదినం తక్కువ అవుతూ ఉన్నది, డెత్తింగ్ రేటు కూడా తక్కువ అవుతూ ఉన్నది, దీన్ని అదుపులో వస్తున్నటువంటి క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశయాలను, వారి ఆకాంక్షలకు అనుగుణంగా మనం ఖచ్చితంగా ఒక క్రమశిక్షణతోని ముందుకు పోదాం, ఈ యొక్క కరోనా మహమ్మారిని తరుముదాం మన ప్రాంతంలో లేకుండా అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బారిన పడినటువంటి కుటుంబాలను కలిసి ధైర్యాన్ని చెప్పి భరోసాను కల్పించే భరోసా యాత్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇప్పుడు 13వ డివిజన్ రాకం లతా దామోదర్ గారుల ఆధ్వర్యంలో ఈ యొక్క డివిజన్లో పర్యటన చేయడం జరిగింది. గౌరవ మేయర్ గారు, మాజీ కౌన్సిలర్ కుడుదల శ్రీనివాస్ గారు, ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులందరూ కూడా, ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క డివిజన్కు బాధ్యతగా ఉన్నటువంటి ఆశా వర్కర్లు, హెల్త్ ఆఫీసరు, ఏఎన్ఎంలు, అదేవిధంగా డాక్టర్లు అందరం కూడా ఈ యొక్క కోవిడ్ బారిన పడ్డటువంటి కుటుంబాలకు ప్రత్యక్షంగా వెళ్ళి వాళ్ళకి ఏమన్నా ఇంకా ప్రభుత్వ పరంగా ఏం అవసరాలు ఉన్నాయి, వాళ్ళకి ఇంకా ఏ ఇబ్బందులలో ఉన్నారని తెలుసుకుంటూ వారికి ఒక ధైర్యాన్ని నింపి ఈ యొక్క కోవిడ్ మహమ్మారితో మీకేం ఇబ్బంది కాకుండా తెలంగాణ ప్రభుత్వం మేము కాపాడడానికి ఉన్నామని ప్రత్యక్షంగా వాళ్ళకు ఒక ధైర్యాన్ని నింపుతూ అందరి ఇళ్లకు వెళ్ళడం జరిగింది. వెళ్తున్నటువంటి క్రమంలో వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు చెప్తున్నప్పుడు అక్కడక్కడనే మా సిస్టర్స్, నర్సులు, అదేవిధంగా మా డాక్టర్ అనిల్ కుమార్ గారు కూడా వాళ్ళకు అమూల్యమైనటువంటి సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు వాళ్ళకు ఒక ధైర్యాన్ని నింపి మీకు ఇంకా ఇంట్లో ఉండడానికి ఇబ్బందిగా ఏమన్నా అయినట్టయితే ఐసోలేషన్ సెంటర్కి రావాలని కూడా చెప్పడం, ఇంకా మీకేమన్నా మెడిసిన్స్ ఏమైనా అవసరం ఉంటే ప్రత్యక్షంగా అప్పుడే ఇవ్వడం చేయడం జరుగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సంకల్పం తెలంగాణ రాష్ట్రంలో కరోనా బారిన పడి ఎవరు కూడా మృత్యువాత పడకూడదని, కరోనా విస్తరించకుండా చేయాలనే సంకల్పంతో లాక్డౌన్ ప్రకటించి గొప్పగా క్రమశిక్షణతో ఈ యొక్క పరిపాలన నడుస్తున్నటువంటి క్రమంలో మా బాధ్యతగా
ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో వారధులుగా ఉన్నటువంటి మేము ప్రజల ఇబ్బందులు సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని ఒక ఆలోచన కొద్దీ ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. ప్రజలందరికీ కూడా నా విజ్ఞప్తి, ఇది ఒక సంక్షేమ సమయం, మనమందరం కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం. నిర్లక్ష్యం చేసినట్టయితే ప్రాణాలనే బలి తీసుకునేటువంటి కరోనా మహమ్మారి మన పక్కనే ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మీరంతా కూడా ఈ యొక్క కరోనా బారిన పడకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని సోకినటువంటి వాళ్ళు కూడా ఇంకా ఎవరికి ఈ యొక్క కరోనా మరి అంటకుండా తగు జాగ్రత్తలు తీసుకొని మీ ఆరోగ్యం పట్ల మీరందరూ కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలని నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. రామగుండం కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ ఎటువంటి అంటువ్యాధులు ప్రబలకుండా శానిటేషన్ వ్యవస్థనంతా కూడా అప్రమత్తంగా మన పర్యవేక్షణ చేస్తున్నారు గౌరవ మేయర్ గారు. ఇక్కడ ఉన్నటువంటి గౌరవ కార్పొరేటర్లు అందరికీ కూడా మీకు అందరికి కూడా అందుబాటులో ఉంటున్నారు కాబట్టి మీరెవరు కూడా అధైర్యపడొద్దని, ఈ యొక్క కరోనా మహమ్మారిని ఎదిరించడం కోసం అందరం కూడా ధైర్యంతో ముందుకు పోదామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. హలో సార్, మేడం, యాదాద్రి సమీపంలో భువనసూర డెవలపర్స్ వెంచర్ లో గజం కేవలం 6600కే. మీకు అర్థమవుతుందా? నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవిత శ్రీ చిట్ ఫండ్స్. భవిత శ్రీ చిట్స్ తో శ్రీకారం, బంగారు భవిష్యత్ కు సాకారం.